అర్థమవుతుంది బాబు. ఎవరు కూడా అల్లరి చేయొద్దు నాయన, కూర్చోండి కుదిగా కూర్చోండి బాబు, కూర్చోండి అమ్మా కూర్చోండి. మీరు నుంచుంటే మా పాలు అవుతున్నాయి, మేము ఎలాగా నుంచుని పాడాలి మా కంట్రెక్ట్. అవును అంటే యాక మహర్షి చోక మహర్షి సుబర్ణని అరణ్యవాసములో 18 మంది ములేశ్వరులు యజ్ఞంలో పెట్టారు. అందులో భృగుడైన మహర్షి ఘోరమైన యజ్ఞంలో పెట్టాడు అన్నమాట. ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే భూమి పూర్వకాలు అక్కర్లాడిపోతే ఆ యజ్ఞం ఆపి ప్రయత్నం కావాలంటే ఎవరు నాయన బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు వచ్చాడండి. బ్రహ్మదేవుడు కొడుకు రూప కొరిసి అవుతుంది కాళ్ళెత్తులకి. Thank you.
భూలోకములకాని అందుకే చేత నువ్వు ముందుండవయ్యా నీ వెనకాల మేము వచ్చేస్తాను ఆయన అలాగని మీరేమో తలపెట్టారా ఏమంటే పెడతాం నా వల్ల అవుతంటారు నారాయణ మెట్టలు పోయి మాటలు పడతారు శివు దగ్గర కలిగి అవుతుందయ్యా మీరే గొప్పారు వెలుగుతున్నారు స్వామి ఈ త్రిమూడు రకాల్లో నన్ను మించిన వారి ముగ్గురున్నారా స్వామి వారు పేరు నా వలించము బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు స్వామి అంటే నారదా నారదా సావుకుడు చదువుకున్న బ్రహ్మదేవుడు అయ్యో నిన్ను మించిన వాడయ్యా నారదా ఐదు నెలలు చూసి వచ్చేది నారదా ఇంకా నారా పరిణామకము కైలాసపట్నమున శంకరుడు గౌరీ శంకరుడు నారదా నారదా శశాడ ముక్కు ముసుకున్న వచ్చేసి ఆ శంకరుడు అతను అక్కడ గొప్పవాడా స్వామి నారదా వచ్చారు నారదా ఇంకా నారదే నా వర్గము నాయనాపక మహర్షి నువ్వు చూస్తే కోపసారివి నేను చూస్తే బ్రహ్మసారివి సక్షిమ పలికిన సోనవును నాకు కోపరం నారదా కోపం కదా ఏమంటేమంటది వైకుంఠ పట్నమున ఆది విష్ణువు అంటే నారదా నారదా ఆడవాళ్ళ కదా కాళ్ళు పొదుచుకునేది ఆది విష్ణువు అతను నాకంటే గొప్పవాడా ఓయ్ నారదా ఈ తిరుమూడులా కళ తిరిగి ఈ ముగ్గురు శాంతి బలవరావు అశాంతి బలవరావు
महानुभावुड़
మారుసి కైలాస పక్కన వచ్చి గౌరి శంకరుడితోని ఏమంటున్నాడు గోవింద నీ కళ్ళు కామరా కప్పుకున్నాయా అట్టు శంకర చాపన కనబడుతున్నాను ఈ ఊళ్ళకు ముందు ఎక్కడ చూసినా ఎల్లి చూసినా అరే తిరగ వాడుకుంటా ఉంటా కానీ శంకర నీకు మనసులో పండుగా అయినా కర్ర పండుగా నీ యాత్ర ఈ ఊళ్ళకి ఆనందిస్తుంటా महानुभावुडु शंकरुडिकि प्रसाद पेट्टारट एप्पुडैते सावनगर पेट्टि ई महानुभावुडु వైకుంఠ పట్టణ మహావిష్ణు ఆదిలక్ష్మి కూడా ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి Oh, my God.
మూర్తి ఆ యొక్క మహావిష్ణుని అలా వస్త్రతలం మీద భగవంతుడు కింద కూర్చుని ఈ యొక్క భృగుమహర్షిని శేషతలం మీద కూర్చొని పెట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు పడతా ఉన్నాను మహాతాయి లక్ష్మీదేవి మొత్తం ఆయన ఇల్లాలు లోకానికి రావట్ కాబట్టి బాధపడతా ఉన్నాను